नमस्ते वेलकम टू इंडिया अर्चना देश विदेशाలలో జరిగే తాజా తాజా వార్తా విశేషాలను లోతుగా విశ్లేషించి ఇండియా కార్యక్రమానికి की స్వాగతం। ఏ గొప్ప యాత్రకైనా ఒక ముగింపు ఉంటుంది, సరిగ్గా అదే ముగింపు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా కలగబోతోంది। అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్వహిస్తున్న నాసా ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది। ఓ ఫుట్బాల్ మైదానం అంత పెద్దగా ఉండే ఈ అంతరిక్షపు పరిశోధన కేంద్రం కాలపరిమితి ముగియడం, తరచూ గ్రహ శకలాల తాకిడి తద్వారా మరమ్మతులకు గురవుతూ ఉండడం జరుగుతున్న నేపథ్యంలో ఇక దానిని భూకక్షలోకి మళ్లించి పసిఫిక్ మహాసముద్రపై కూల్చివేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు। 2030 కల్లా పూర్తి కావాల్సిన ఈ పని కోసం $1 బిలియన్ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు। ఇందుకోసం డియార్టింగ్ వెహికల్ అనే ప్రత్యేకమైన స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసి దాని సాయంతో భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ISSను లాగుకుంటూ భూమి వైపు తీసుకువచ్చేలా చేయబోతున్నారు। అలా ఒకసారి భూ వాతావరణం వరకు తీసుకువస్తే చాలు, మిగతా పనంతా గ్రావిటీ పవర్ చూసుకుంటుంది। అంటే భూమి ఆకర్షణ శక్తి దానిని తన వైపు లాగేసుకుంటుందన్నమాట। అలా లాగే సమయంలో దాని వేగం గంటకు 17,000 కిలోమీటర్లకు పైగానే ఉంటుంది। ఆ వేగంతో భూ వాతావరణంలో ఏది ప్రయాణించినా రాపిడికి గురై భగ్గుమని మండిపోవడం ఖాయం। మరి అంత పెద్ద స్పేస్ స్టేషన్ భూమిపై రాలి పడేటప్పుడు చాలా వరకు కాలిబూడిదైపోతుంది। మిగిలిన వ్యర్థాలు జనావాసాల్లోకి కాకుండా సముద్రంపై పడేలా ప్లాన్ చేస్తున్నారు। అందుకోసం $1 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది। ఆ తర్వాత నాసా ఇకపై ప్రైవేట్గా నిర్మించబోయే స్పేస్ స్టేషన్లను అద్దెకు తీసుకోనుందని సమాచారం। ఇదిలా ఉంచితే మన దేశం కూడా తమకంటూ ఒక సొంత స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు నిర్ణయించుకుంది। అమెరికా, చైనాకు పోటీగా అంతరిక్షంలో పరిశోధన కేంద్రాన్ని 2035 నాటికి పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది భారత్। అంతరిక్ష కేంద్రం అంటే మాటలు కాదు, అందులో అన్ని విభాగాలు ఉంటాయి, అన్నీ కూడా ముఖ్యమైనవిగానే ఉంటాయి। ఆక్సిజన్ తయారు చేసే విభాగం, నీటిని వినియోగించుకోవడం, మళ్లీ తయారు చేసుకోవడం, వ్యవసాయం చేయడం, పరిశోధనలు నిర్వహించడం, అంతరిక్షాన్ని దగ్గరగా పరిశీలించడం లాంటి ఎన్నో పనులకు వేదికగా మారుతుంది। అలా అన్ని విభాగాలను ఒకటొకటిగా భూమిపై నిర్మించుకుంటూ రాకెట్ల ద్వారా అంతరిక్షానికి పంపించడం, అక్కడ వాటిని ఒకదానికొకటి అనుసంధానించడం చేస్తారు। ప్రతిసారి అంతరిక్షంలోకి పెద్ద సైజు మానవ నిర్మిత వాహనాన్ని పంపించాల్సి ఉంటుంది। ఇది అంతరిక్షంలో శాశ్వతంగా ఉండేలా వ్యవస్థాపించబడింది। ఆపై అక్కడికి పరిశోధనల కోసం వెళ్లే వ్యామోగాములకు అన్ని విధాల సౌకర్యాలతో సురక్షితంగా ఉండేలా తయారవుతుంది। అక్కడికి వివిధ దేశాల నుంచి వచ్చే శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు చేసుకోవడంతో పాటు భూమిపై ఒక కన్నేసి రాబోయే ఉపద్రవాలను కనిపెడుతూ ఉంటారు। ప్రస్తుతం మన దేశపు అంతరిక్ష పరిశోధన కేంద్రం ISRO అనేక ప్రీమియర్ రాకెట్ ప్రయోగాలతో దూసుకుపోతోంది। ఇటీవల కాలంలో చంద్రయాన్-3 లాంటి ఎన్నో ఘన విజయాలను అందుకుంది। ఇప్పుడు ISRO మరిన్ని ప్రతిష్టాత్మక ప్రయోగాలలో స్పేస్ స్టేషన్ కూడా ఒకటి। ఇప్పటికే దీని గురించిన సన్నాహాలు మొదలయ్యాయి। 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో భారత్ పనులు మొదలుపెట్టింది। ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పరిశ్రమకు ఒక ప్రణాళికను కూడా అందించింది। వాస్తవానికి ISRO కక్షలో భారీ పేలోడ్లో ఉంచే సామర్థ్యం గల రాకెట్ను తయారు చేయాలని ప్రైవేట్ పరిశ్రమలతో ప్రతిపాదించింది। వారు ISROతో భాగస్వామిగా ఉండబోతున్నారు। అలాంటి రాకెట్లను నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ NGLVలను అంటారు। ISRO చైర్మన్ మాట్లాడుతూ రాకెట్ రూపకల్పనపై అంతరిక్ష సంస్థ పనిచేస్తోందని, దీని అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు। ఆయన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి। ఆయన ఏమన్నారంటే, మేము మొత్తం డబ్బు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు, మనందరి కోసం ఈ రాకెట్ను నిర్మించడానికి ప్రైవేట్ పరిశ్రమలు పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నాం అని చెప్పారు। ఒక్కో రాకెట్లో 10 టన్నుల పెలోడ్ను జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTOకి లేదా 20 టన్నుల పెలోడ్ను తక్కువ భూకక్షకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు। 2035 నాటికి భారతదేశం తన అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని యోచిస్తోంది। ఇందుకోసం ఈ కొత్త రాకెట్ సహాయకరంగా ఉంటుందని మరో ISRO అధికారి వెల్లడించారు। అదే సమయంలో సుదూర అంతరిక్ష యాత్రలు, మానవ సహిత అంతరిక్ష విమానాలు, కార్గో మిషన్లు, బహుళ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టాల్సి రావచ్చు। NGLV బల్క్ ప్రొడక్షన్ కోసం సరళమైన బలమైన యంత్రంగా రూపొందించడం జరుగుతుంది। దీని ద్వారా అంతరిక్షంలో రవాణా చాలా పొదుపుగా జరుగుతుంది। పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ PSLV 1980లలో అభివృద్ధి చేసిన సాంకేతికతపైన ఆధారపడి పనిచేస్తున్నాయి। అయితే రాబోయే రోజుల్లో మరింత వేగం, సామర్థ్యం అవసరం అవుతుంది। వీటిని భవిష్యత్తులో ప్రయోగించడానికి పనికిరావని సోమనాథ్ అన్నారు। ISRO ఎక్కువ సంఖ్యలో NGLVలను రూపొందించాలని యోచిస్తోంది। 2030లలో మొదటి ప్రయోగం కోసం సదరు రాకెట్ సిద్ధంగా ఉండబోతోంది। NGLV రాకెట్ మీథేన్ ద్రవ ఆక్సిజన్ లేదా కిరోసిన్ ఉపయోగించుకుని పనిచేస్తుంది। ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక సమావేశంలో సోమనాథ్ చేసిన ప్రెజెంటేషన్ మేరకు NGLV ద్వారా పంపించే పేలోడ్లను మళ్ళీ ఉపయోగించుకునే రాకెట్లయితే కిలోకు $1900 ఖర్చు అవుతుంది। లేదంటే ఒకేసారి పనిచేసే రాకెట్ అయితే మాత్రం కిలోకు $3000 వెచ్చించాల్సి ఉంటుంది। స్పేస్ స్టేషన్లో భూమిపై చేయలేని పరిశోధనలను చేయడానికి వీలుంటుంది। అంతరిక్ష కేంద్రాలు వాటి పరిమాణం బరువుకు అనుగుణంగా అనేక భాగాలను భూమిపై నిర్మించబడి అంతరిక్షంలోకి పంపబడతాయి। అక్కడకు చేరుకున్న తర్వాత ఆ భాగాలు లేదా మాడ్యూల్స్ అన్ని డాకింగ్ టెక్నాలజీతో ఒకదానితో ఒకటి అనుసంధానించడం జరుగుతుంది। అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది। అమెరికా, రష్యా గత 24 సంవత్సరాలుగా భాగస్వామ్యంతో తమ స్టేషన్లను నడుపుతుండగా చైనా తన అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్ సెంట్రల్ మాడ్యూల్ను 2021 సంవత్సరంలో ప్రారంభించింది। ఆపై పలు మాడ్యూళ్లను తన సొంత రాకెట్ల ద్వారా పంపించి తన సొంత స్పేస్ స్టేషన్ను నిర్మించుకుంది। టియాంగాంగ్ స్పేస్ స్టేషన్కు ఇప్పుడు వ్యోమగాముల రాకపోకలు కూడా మొదలవడంతో సొంత స్పేస్ స్టేషన్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా చైనా అవతరించింది। ఇలా చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం దాదాపుగా సిద్ధం చేసుకుంటే, మరోవైపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది। నిజానికి దీని నిర్మాణంలో అమెరికా, రష్యాల మధ్య భాగస్వామ్యం ఉంది। ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పార్ట్నర్షిప్కు ఎప్పుడైనా బ్రేక్ పడవచ్చని భావిస్తున్నారు। ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికా మద్దతు పలకడం ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచింది। ఈ భాగస్వామ్యాన్ని 2030 వరకు కొనసాగించాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆశిస్తోంది। మరోవైపు రష్యా సైతం తనదంటూ ఒక సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే పనిలో పడింది। ఇది 2024లో మొదలై 2026లో పూర్తయ్యే అవకాశం ఉంది। అయితే రష్యా తన కొత్త అంతరిక్ష కేంద్రం కోసం చాలా సంవత్సరాల క్రితమే సన్నాహాలు ప్రారంభించింది। సరిగ్గా అదే సమయంలో మన దేశం కూడా తనదైన సొంత స్పేస్ స్టేషన్ లాంచ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది। ఇంతకీ మన స్పేస్ స్టేషన్ పేరేంటో మీకు తెలుసా? భారతీయ అంతరిక్ష స్టేషన్। సో ఇస్రో ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుందాం। మరో అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం।